నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కో కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గాయాలైన వారికి ప్రభుత్వ ఖర్చులతో ట్రీట్మెంట్ ఇప్పించాలన్నారు. దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు ఉత్తమ్. ఆటో యాక్సిడెంట్లో మరి 9 మంది యాదవ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మరణించడం మరికొంతమంది ఇంకా సీరియస్ గా ఉండడం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మరి అందరూ వ్యాపార కూలీలే, కూలి పని చేసుకోవడానికి పోయొస్తుంటే ఆటోలో పూర్తిగా ఓవర్లోడింగ్ అయ్యి 5-6 కూర్చోవాల్సిన ఆటోలో 20 మంది ఏదో కూర్చున్నట్టుగా మాకున్న సమాచారం. మరి ఎదురుగా వస్తున్న ఇంకో వాహనంతో ఢీకొని మరి ఇప్పుడు 9 మంది చనిపోయారు. ఇంకా ఇద్దరు ముగ్గురు సీరియస్గా ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబాలని ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే తీవ్రమైన గాయాలతో ఉన్నారో, ఇంజురీస్తో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తము దానికి బెస్ట్ పాసిబుల్ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ ఖర్చు లేకుండా ప్రభుత్వమే చూసుకోవాలని, వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తాం.